నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న మీమ్స్ అయితే మీ అందరి కోసం తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా ఆ మీమ్స్ ఏంటో చూసేద్దాం. సో మన ఫస్ట్ మీమ్ వచ్చేసి ఇక్కడ మనకు సిచ్యువేషన్ ఏంటంటే, కింగ్ సినిమాలో మనకు సిచ్యువేషన్ తెలుసు కదా, బ్రహ్మానందం దగ్గరికి వెళ్ళి ఆ నాగార్జున గారు ఎలా అయితే చేస్తారో మనకు తెలుసు. సో అదే సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సింగిల్ సింహం, హే ఎవర్రా మీరు ఇక్కడ కొట్టడం, అండ్ ఎందుకు కొడుతున్నారు చెప్పి కొట్టాను అంటే మళ్ళీ ఇక్కడ ఒక దెబ్బ పడింది. అర్థమైంది, మీరు మా సేవామిత్రులు, వాలంటీర్లు, బలవంతంగా 102,800 మందిని రాజీనామా చేయించా. మా భవిష్యత్ ఏంటో చెప్తే మేము వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏంటంటే, నా భవిష్యత్ ఏంటో నాకే తెలియదురా అయ్యా అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఇది దేనికోసం ఎవరి కోసం అన్నారో మీకు అర్థమై ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇంకొక మేము కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ అసలు మీ ప్రాబ్లం ఏంట్రా, పేటిఎం పేటిఎం డబ్బులు ఇవ్వమంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రచారం చేయమంటున్నాడు సార్. సో ఇది కూడా వచ్చేసి మనకి సంతోష సినిమాలో మనకి ఏదైతే ఉందో అది అనమాట. సో ఇది కూడా మనకి అర్థమై ఉంటుంది ఎక్కడ జరిగింది ఏంటి అనేది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు 10 రూపాయల కాయిన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి పేటిఎం బ్యాచ్ 2 ఆర్బిఐ అని చెప్తున్నారు అనమాట. అది రిలీజ్ చేసినట్టే 11 రూపాయల కాయిన్ కూడా రిలీజ్ చేయొచ్చుగా. చాలా అంటే ఆర్బిఐని అడుగుతున్నారనమాట పేటిఎం బ్యాచ్, మరి చూడాలి. సో ఇక్కడ చూసుకుంటే కళ్ళు మూసి తెరిచేలోపు 5 ఏళ్ళు అయిపోయాయి, దయచేసి ఎవరు పార్టీ మారకండి ప్లీజ్. సో ఇక్కడ చూస్తుంటే కళ్ళు మూసి తెరిచేలోపు 5 ఏళ్ళు గడిచిపోతాయి కాబట్టి పార్టీ ఎవరు మారకండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే 15 నుంచి అసెంబ్లీ వస్తున్నావుగా జగన్ అన్న, అప్పుడు అచ్చంను ఎద్దులా పెరిగా అన్నావు, ఇప్పుడు ఉన్నది 11 మంది, కుసుక్కున ఆ మూల కూర్చోరా పొట్టోడా అంటే తట్టుకోగలవా. సో ఇది అనమాట ఏంటంటే, మనము లాస్ట్ టైం ఏం జరిగిందో మనకి గుర్తుండే ఉంటది. సో అది అనమాట, ఈసారి అయితే మరి 11 మంది ఉన్నారు. సో మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే టీడీపీ బీజేపీ జనసేన హనీమూన్ నడుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే నాయుడు గారు, మా అన్నని కూడా హనీమూన్ కి సెంట్రల్ జైలు కి పంపించండి సార్. సో ఇది వచ్చేసి మనకి దూకుడు సినిమాలో అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే వై నాట్ 175 అని మనం చూసాము, అంటే 11 మంది అని అర్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, వై నాట్ 175 అంటే 11 మంది అనేది గుర్తు అనమాట. సో ఇది ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే 2019లో నువ్వు జనాల్ని మోసం చేసి 151 సీట్లు గెలిచావు, ఇప్పుడు 11 గెలిచి జనమే నన్ను మోసం చేశారంటున్నావు, ఇదేరా దేవుడు స్క్రిప్ట్ అంటే. సో లాస్ట్ టైం అయితే 151 గెలిపించారు జనాలు, అండ్ ఈసారి అయితే 11 వచ్చాయి, మరి అది దేవుడు స్క్రిప్ట్ అంటే. ఫర్నిచర్ దొంగ, సో ఇక్కడ చూస్తుంటే సచివాలయం ఫర్నిచర్ తో ఇతర సామాగ్రితో ఇంట్లోనే సచివాలయం సెట్టింగ్, 5 ఏళ్లుగా పాలన ప్యాలెస్ నుంచే నడిపిన జగన్, వైకాపా ఎంపీల రివ్యూ మీటింగ్ తో బయటపడిన నిజం. ఇక్కడ చూస్తే ఒక్కొక్కటిగా బయటపడుతున్న జగన్ దొంగ బుద్ధులు. అండ్ ఇక్కడ చూస్తే ఇందాక మనం చూసాం కదా, సో ఇలాంటిదే ఇక్కడ ఏంటంటే ఫర్నిచర్ కు విలువ కడితే చెల్లిస్తాం. సో ఏదైతే ఇందాక మనం చేసామో మీన్ ఏంటి, అది తాడపల్లి ప్యాలెస్ లోనే సచివాలయం సెట్టింగ్ చేయించుకొని ప్రభుత్వ ఖర్చుతోనైతే సచివాలయం సెట్టింగ్ చేయించుకున్నారు ప్యాలెస్ లో అని చెప్పేసి దాని గురించి అనమాట. మా అన్న తాడపల్లి ప్యాలెస్ లో సచివాలయం ఫర్నిచర్ వాడుకుంటున్నాడు, కావాలంటే డబ్బులు ఇస్తాం, ప్లీజ్ వదిలేయండి, 5 ఏళ్ల క్రితం దొబ్బేసి ఇప్పుడు డబ్బులు ఇవ్వడం ఏంటిరా ఫర్నిచర్ దొంగ ఫ్యాన్ అదనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో 100 కోట్లు మెక్కేసిన రోజారెడ్డి, శాప్ చైర్మన్ బైర్రెడ్డితో కలిసి 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన రోజారెడ్డి, ఆడుదాం ఆంధ్రలో నాసిరకం క్రీడా సామాగ్రి కొని లంచాలు మెక్కిన రోజారెడ్డి, అప్పట్లో నాసిరకం క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే మనం ఇక్కడ ఇందులో చూడొచ్చు, ఇక్కడ బ్యాట్ విరిగిపోయింది, అండ్ ఇక్కడ ఏదైతే నాసిరకం దాంట్లో డబ్బులు తీసుకుందో అక్కడ రోజా గారు తింటున్నట్టు ఇక్కడ ఒకటి మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే బైర్రెడ్డి పిక్కులు మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే మీ జగన్ అన్న ఏం చేస్తున్నాడంటే పేటిఎం బ్యాచ్ చెప్తున్నాడు, బుక్ రాస్తున్నాడు. ఏం బుక్? కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు 5 ఏళ్ళు గడవడం ఎలా, నా సావన ఆయన చేస్తా మీకెందుకు, మీకు గుర్తుండే ఉంటుంది అదనమాట. కళ్ళు మూసి తెరిస్తే 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఇక్కడ చూస్తే నాడు
పిల్లలకి ఇచ్చే చిక్కీ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నేడు ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఏపీది రాజముద్ర ఉంటది కదా, అది అనమాట. నాడు నేడు మంచి పరిపాలన ఇస్తే చాలు, పబ్లిసిటీ అవసరం లేదు మా ప్రభుత్వానికి, అదనమాట. అంటే ఇక్కడ చూస్తే జగనన్న మేము వాగిన బూతులకు టీడీపీ వాళ్ళు మా వెంట పడుతున్నారన్న. ఇక్కడ వచ్చేసి మీరేం కంగారు పడకండి, ఈ 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, చావు దెబ్బ తీసావు కదన్నా జలగన్న అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. రైట్, ఇది చూడండి, ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పిక్ లో మొత్తం అబ్జర్వ్ చేయండి. ఇదంతా మనకి చూస్తే చుట్టూ ఒక కంచె లాగా ఉంది, చూడగానే జైలు అనుకుంటున్నారు కదా, కాదా, కాదు, జగనన్న ఇల్లును జైల్లో కట్టుకున్నాడు. సో అదనమాట, మీకు ఇక్కడ ఇది అర్థమైపోతుంది. చాలా సింపుల్ గా చెప్పేశాడు సుత్తి లేకుండా. రైట్, ఇది మీకు ఇది చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఫర్నిచర్ దొంగ తాలూకా. నార్మల్ గా మనం బండి పైన నంబర్ చూస్తాం, లేకపోతే ఎవరి మీద అభిమానమైనా ఉంటే వాళ్ళ గురించి వెనకలు రాయడం చూస్తాం. సేమ్ అదే అభిమానం అనమాట, ఫర్నిచర్ దొంగ తాలూకా అన్నట్టుగా ఒక మీమ్ అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే 5 ఏళ్ళు బటన్లు నొక్కుతూ ఇంట్లో కూర్చున్నది నువ్వే కదా జనాలు, మళ్ళీ ఇటువైపు ఎందుకు వచ్చావు బటన్ అన్న, ఏమైనా బటన్లు నొక్కే పని ఉంటే ఇస్తారని. సో నొక్కడం అంటే బటన్లు నొక్కే అలవాటు ఉంది కాబట్టి అదే ఇంకా స్టిల్ అందులోనే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ చూస్తే Y0 175 మనం చూసాం, Y 175 175, సింహం సింగిల్, ప్రజలు మోసం చేశారు, ఈవీఎం స్కామ్. సో మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఏంటనేది. రజనీకాంత్ ను విమర్శించిన మంత్రులు ఎవరు గెలవలేదు. రైట్, ఇక్కడ ఇది చూడండి, వైసీపీలో మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు జరగని వైసీపీ లేదు, మనం మన పని చేసుకుంటూ పోతూ ఉండాలి. అర్థమైందా రాజా? మన రజనీకాంత్ గారి ఫేమస్ డైలాగ్ అంటే, మనం ఒక మీటింగ్ లో తను అనడం చూసాం జయలలిత మూవీ టైంలో, తను చాలా సింపుల్ గా చెప్పాడు అనమాట, దాన్ని కొంచెం చేంజ్ చేసి చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే పులన్న, అన్న కళ్ళు తెరిచి చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ 5 ఏళ్ళు అయిపోయాయా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇది ఈ కళ్ళు మూసుకొని తెరిస్తే 5 ఏళ్ళు అయిపోయేది అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి అని 16,000 పోస్టులు మాత్రమే వదిలారు, 1 లక్ష పోస్టులు కూడా వదలలేరా, టీచర్ పోస్టులు అనుకుంటున్నావా, వాలంటీర్లు అనుకుంటున్నావా. సో చాలా ఈజీగా అడిగేశారనమాట 1 లక్ష పోస్టులు రిలీజ్ చేయండి అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే ఐపాక్కి జగన్ 400 కోట్లు ఇచ్చారు. ఇక్కడ చెప్తుంది ఎవరంటే శ్రీరెడ్డి అనమాట, పేటిఎం బ్యాచ్, ఆ డబ్బుతో ఏదో ఒక అభివృద్ధి చేస్తుంటే 4 ఓట్లు ఎక్కువ పడి ఉండేది కదయ్యా. సో అది అనమాట. అండ్ ఇది చూడండి, చంద్రబాబుని హెచ్చరిస్తున్నాను, ఏపీని బీహార్ చేయొద్దు, మేము తిరగబడేదాకా తెచ్చుకోవద్దు. 11 తిరగబడిన 11 కదరా, అంటే 11 సీట్లు వచ్చాయి కదా, 11 ఎటు తిప్పిన 11 కదా. సో అదనమాట. అండ్ ఇది చూడండి, 2019 151 సీట్లు, 2024 11 సీట్లు, ప్రజలు పంగనామాలు పెట్టడం అంటే ఇదే. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి కోడి కత్తి పెట్టారు అండ్ క్రిస్టియన్ క్రాస్ వేశారు అన్ని ఉన్నాయి అనమాట. ఇక్కడ చూస్తే 151 సీట్లు అప్పుడు 2019 2024 11 మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అండ్ ఇది చూడండి, ఈ 5 ఏళ్ళు కళ్ళు మూసుకో, ఇట్టే అయిపోతాయి, అలా మూసుకున్నందుకే 11 వచ్చాయి, మళ్ళీ మూసుకుంటే ఎన్ని వస్తాయో. సో ఇదండి ఈరోజు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న మీమ్స్ అయితే ఇవి. సో మరి కొన్ని మీమ్స్ తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.